संगारे जिला सदाशिवपेट पटण में उज्वला जूनियर कॉलेजशाल आध्र्यन टेन्त क्लास विद्यार्थुक टैलेंट टेस्ट निर्वहित आर वै विद्यार्थु टैलेंट पागर कलाशाल प्रिंसपाल कुची श्रीनिवास अनतर कलाशाल प्रमुख मोटिवेशन इंस्पायर कृष्ण चैतन्य रेड्डी मरी वंशी कृष्ण रेड्डी विद्यार्थुक मोटिवेशन क्लास कार्यक्रम मुख्य अतिथि एमआरओ मनोहर चक्रवर्ती हाजर मालात विद्यार्थु अत्युतम लक्षण एर्परचको दाने को आर निशल कष्ट उन्नत कलाशाल प्रिंसिपल श्रीनिवास कलाशाल करस्पांडेंट कोला वेंकटेश डायरेक्टर राघवर रेड्डी अमरेंदर रेड्डी उपाध्याय बृंदम विद्यार्थुलु पाल्गोन्नारु అది డిసైడ్ అయ్యి నీకు వచ్చిన దాంతోనూ తృప్తిగా ఉండాలి అంతేగాని వాళ్ళకి ఎక్కొచ్చింది వీళ్ళకి ఎక్కొచ్చింది వాళ్ళకి ఇదైతుంది వాళ్ళ లైఫ్ లో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు మా ఫ్రెండ్ దగ్గర మంచి ఫోన్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మంచి కార్ ఉంది వాళ్ళ పెద్ద ఇల్లు ఉంది అని కంపేర్ చేసుకొని 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 నీది నువ్వు బాధ పెట్టుకోకు ఎవరికి ఏమి ఇయాలో టైం కి అవన్నీ వచ్చేస్తూనే ఉంటాయి సో జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ పేరెంట్స్ ఏం కావాలి నీ పేరెంట్స్ కి మంచి చదువుకోవాలి నీకేం కావాలి మంచి చదువుకోవాలి सो మంచి చదువుకోవడం మైస్ సింపుల్ పని ఇప్పుడు తర్వాత అనిపిస్తది ఫ్యూచర్ లా అరే చదువుకునే రోజుల్లో మస్తు ఉండే కదా అందరూ మాట్లాడతారు కదా నా 10th డేస్ మామూలుగా నాకుండే నా ఇంటర్ డేస్ మస్తు ఎంజాయ్ చేశాము మా బీటెక్ లైఫ్ మా డిగ్రీ లైఫ్ ఇదే మాట్లాడతారు మీరు అదే లైఫ్ లో ఉన్నారు నాకు ఏదైతే కావాలనిపిస్తుందో ఆ టచ్ గుర్తుపోతేతుంది మా అందరికి ఎందుకంటే ఈ లైఫ్ అంత మంచిగా ఉండది అది రియాలిటీ సో అంత మంచి లైఫ్ లో ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ తో చదవాలి हीरो हीरो मीर अड़वड़ं गादो अंदर की चेप्पुंटर मी पेरेंट्स मावडो हीरो मामूल चूसुकुंटलेडु अनी पेरेंट्स की पोद्दुना इप्पुडु इन्नी रोजुलु संपादिंचि इन्नी रोजुलु मी कोसम पैसलु खर्चु पेट्टि मंचिगा कालेलल्लो जॉइन चेसि याद चेसि इच्चेसि मी कावाल्सिनि इप्पिंचि रेप पोद्दुना कूडा नीकु 30 ऐळ्ळु वच्चिना कूडा नुव्वु वाळ्ळपैने आधारपडिते ची अनि वाळ्ळे अनाल्सिन रोजु वस्तदि अंटारु कूडा सो अंटे अंटे तेलुवकुंडे कंक्लूड सो अभी क्रिकेट आदे डिस्कडियो क्रिकेट प्लेयर्स मेमुटे इंट्रोवर्ट कष्टपड़ते एक्स्ट्रोवर्ट कावच्छुअन निजमे इंट्रोवर्टे इंटर मामस्ते बहुनवा अड़का पद निम्षा प्रिपेर इलाचा अंत भयम अंड चुटाल इंटी रंजोल मे रंजोल अम्म वाले अदे सो रंजोल फेस अंदर माटडुतुंटे मध्यलोने मस्त भयमे కన అట్లా ఇంట్రోవర్ట్ గా ఉన్న నేనే ఎక్స్ట్రోవర్ట్ గా మారినా అంటే ఎవరేజ్ గా ఉన్న స్టూడెంట్ కూడా టాపర్ కావచ్చు టాపర్లకు నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్్రెడీ టాపర్స్ బట్ యు ఆర్ ఎవరేజ్ స్టూడెంట్ ఆర్ అబవ్ ఎవరేజ్ స్టూడెంట్ స్టిల్ యు కెన్ ఆల్సో బికమ్ ఎ టాపర్ సో అదే నేను చెప్పాలనుకున్నది అందుకే ఫోకస్ చేయండి చదవండి అని మీకు చెప్తున్నా టాపర్స్ మంచినే ఉంటారు టాపర్స్ కి ఏం చెప్పాలంటే ఒకటే చెప్పాలే చదవండి మంచి చదవండి కానీ ఎప్పుడో ఒకసారి బాహుబలి లాంటి సినిమా వస్తేతే మిస్ చేసుకోకండి పొయ్యి చూడండి అది థియేటర్ లో చూడాలి మనోళ్ళు మన తెలుగు మోటివేషన్ ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయము ఇవ్వడంలో సోదరద్వయంలో చిన్నవాడు వంశీ కృష్ణ చైతన్య రెడ్డి తన అద్భుతమైన మాటలు తో అద్భుతమైనటువంటి చిన్న చిన్న స్టోరీస్ ని గాని చాలా సందేశాత్మకమైనటువంటి విలువైనటువంటి ఆలోచన రేకెత్తించినటువంటి సందేశంతో మనకు దాదాపు ఒక కరెక్టిగా ఒక గంట సేపు మన సందేశం ఇచ్చాడు ఇప్పుడు వారికి మన టోని తన అద్భుతమైన సందేశం ఇవ్వాల్సిందిగా ఉజ్వల జూనియర్ కళాశాల యాజమాన్యం థాంక్ యూ సో మచ్ ఎవరీవన్ హూ ఆర్ ప్రెసెంట్ హియర్ మామూలు మాట్లాడలే మావడు అంటే పుత్రోత్సవం అంటారు కదా అట్లా వట్టేసిండు మళ్ళీ సారేమో ప్రెషర్ పెట్టిండు తమ్ముడు అట్లా మాట్లాడిందంటే అన్ని ఎట్లా మాట్లాడతాడు వచ్చింది ఎందుకంటే లేదు లేదు నిజంగానే నాకు అంటే పర్సనల్ గా చెప్తున్నా నేను ఏదో స్పీచ్ ప్రిపేర్ అయినా వచ్చినా మాట్లాడదాం అనుకున్నా చాలా టూ డేస్ నుంచి కూడా
నేను దీని గురించి ఆలోచిస్తున్నా మీ సెషన్ గురించి. నిన్న క్రికెట్ ఆడినామన్నాడు కదా, క్రికెట్ లో కూడా మీ గురించి ఆలోచించి అవుట్ అయిపోయినా మధ్యలో. అయితే మీరు గుర్తొచ్చిండ్రు, అరే రేపు సెషన్ ఉంది పోవాలి కదా, నేనేం చేస్తున్నా క్రికెట్ ఆడుతున్నాను, మంచిగా ఆడతాం క్రికెట్ మేము. అయితే ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే విషయం, నేను ముందు స్పీచ్ స్టార్ట్ కాక ముందు మీ మీద నా ఇంప్రెషన్ మస్తు వేరుండే. అరే ఊరికేనే హీరో హీరో అని అరుస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు, మధ్యలో జయబాలే అంటున్నారు, మీకు షీల్డ్లు మీరు అర్థం చేసుకున్నారు చూడు. అంటే ఇది ప్రొడక్టివ్ ఉంటుందా, ప్రొడక్టివ్ ఉండదా, దీని వల్ల మాకు యూస్ ఉంటుందా, యూజ్ ఉండదా, అరే వింటే మాకు మంచిదా కాదా, అరే ఏదో మంచిది చెప్తున్నాడు విందము అని ప్రతి ఒక్కరు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ నేను చూస్తున్నా మీ ఎక్స్ప్రెషన్స్ అసలు ఒక్క సెకండ్ కూడా డీవియేట్ కాలేదు మీరు. అంటే అది వాడి గొప్పతనమో మీ గొప్పతనమో అర్థమవుతలేదు, ఇద్దరు గొప్పతనం కూడా అయ్యుండొచ్చు, నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయినా. అయితే నాకేమనిపించిందంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టది, జీవితం మారాలంటే ఒక్క సెకండ్ కూడా చాలు. నాదొక స్టోరీ ఉంటుంది, దాని టైటిలే ఇది, జీవితం మారాలంటే ఒక్క సెకండ్ చాలంటే మస్తు మంది దాని కింద కొంతమంది నెగటివ్ కామెంట్స్ కూడా పెట్టాను, ఒక్క సెకండ్లో జీవితం ఎట్లా మారుతుంది భయ్యా, ఆ మరీ చెప్తావు, ఒక్క సెకండ్లో మారుతుందా, ఒక సెకండ్ అయిపోయింది నాది మారిందా, అంటే లాజికలే కానీ ప్రతిదానికి లాజిక్ పనిచేయదు కదా. కానీ నిజంగానే ఒక సెకండ్లో మారుతుంది. ఎందుకు మారుతుంది తెలుసా, ఇప్పుడు నాకు మొన్న కూడా చెప్పిన ఇది, అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టినప్పుడు అల్లు అర్జున్ ఒక మాట చెప్పిండు, ద కాన్సెప్ట్ ఆఫ్ 1 డిగ్రీ అని ఒక కాన్సెప్ట్ చెప్పిండు. అంటే ఎంతో లాజికల్ ఉందంటే అది. ఏమన్నాడు తెలుసు, ఇప్పుడు మన దగ్గర నుంచి ఒక షిప్ స్టార్ట్ అయ్యి ఒక కాంటినెంట్ కు పోవాలనుకుంటుంది, దాని జర్నీ ఏంటంటే అది సపోజ్ ఎన్ని కాంటినెంట్స్ ఉంటాయి, 7. ఏమి మనం ఏ కాంటినెంట్, ఏషియా. ఇంకో కాంటినెంట్ చెప్పరా, ఆఫ్రికా అనుకోండి. ఇంకోటి చెప్పరా, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కూడా కాంటినెంట్ కదా, ఇంకా కాదు ఆఫ్రికాలో 2 ఉంటాయా, అమెరికాలో 2 ఉంటాయా. కాంటినెంట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో కాంటినెంట్ కు పోవాలనుకుంటున్నప్పుడు ఒక డైరెక్షన్ లో పోతుంటది, సడన్ గా ఆ షిప్ 1 డిగ్రీ లెఫ్ట్ రైట్ టర్న్ తీసుకుంది అనుకోండి, 360 డిగ్రీస్ కాదు, 90 డిగ్రీస్ కాదు, 5 డిగ్రీస్ కాదు, 25 డిగ్రీస్, 36 డిగ్రీస్, 45 డిగ్రీస్ కాదు, 1 డిగ్రీ. ఇక్కడ ఇట్లా పోతున్న షిప్ 1 డిగ్రీ టర్న్ తీసుకుంటే ఒక కాంటినెంట్ కు పోయే షిప్ ఆ కాంటినెంట్ కి రీచ్ అయ్యే లోపు ఇంకొక కాంటినెంట్ రీచ్ అవుతుంది అంట. జస్ట్ లాజిక్ అర్థం చేసుకోండి, ఇక్కడ ఇట్లా పోతున్నా నేను 1 డిగ్రీ ఇక్కడ తిరిగిన, ఇక్కడ తిరిగి ఇక్కడ పోతున్నప్పుడు ఇక్కడ తిరిగేటప్పుడు 1 డిగ్రీనే, కానీ అది డెస్టినేషన్ చేరేటప్పుడు ఎన్ని డిగ్రీలు చేంజ్ అవుతుంది. అంటే ఇట్లా పోయేది జస్ట్ ఇట్లా పోతున్నప్పుడు, పోతూనే ఉన్నప్పుడు మీరు స్కేల్ ఇట్లా పెట్టినప్పుడు గీత కొట్టేటప్పుడు అది ఇట్లా పెట్టి గీత కొడితే క్రాస్ అయిపోతుంది కదా, మొత్తం లైనే క్రాస్ పోతుంది కదా. అట్లా 1 డిగ్రీ చేంజ్, ఈ రోజు 1 డిగ్రీ చేంజ్ అయ్యింది, నాకు ఒక 5 ఏళ్ల తర్వాత ఆ 1 డిగ్రీ చేంజ్ ఎన్నో డిగ్రీల చేంజ్, మొత్తం 360 డిగ్రీస్ చేంజ్ అయిపోతుంది అని చెప్పిండు అల్లు అర్జున్. ఎందుకు చెప్పిండంటే సుకుమార్ని పొగుడుతూ నాకు ఆర్యా సినిమా ఇచ్చిండు, నాకు ఇప్పుడు పుష్ప ఇచ్చిండు, పుష్పతో నేను సూపర్ స్టార్ అందరు పొగుడుతున్నారు అంత కరెక్టే, కానీ నా లైఫ్ పుష్పతో మారిపోలేదు. నాకు ఆ రోజు ఆర్యా సినిమా డైరెక్ట్ చేసిండు, ఒకవేళ ఆర్యా సినిమానే నా లైఫ్ లో లేకపోతే, ఆర్యా హిట్టే నా లైఫ్ లో లేకపోతే ఈ రోజు అల్లు అర్జున్ అనేటోడే ఉండడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సుకుమార్, నాకు ఆ 1 డిగ్రీ చేంజ్ ఆర్యాతో వచ్చింది, కాబట్టి నా లైఫ్ ఎటో వెళ్ళిపోయేది, ఇటెటో వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఏదో స్టేజ్ లో ఉన్నాను. నాకేమనిపించిందంటే కలిసేపోతాం కలిసేస్తాం, ఫస్ట్ నేను మాట్లాడతా తర్వాత వాడు, లేదా ఫస్ట్ వాడు మాట్లాడతారు తర్వాత నేను. ఈరోజు వాట్ హీ హాస్ డన్ ఇస్ అంటే దట్స్ ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్, అండ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ టు బీ ప్రెసెంట్ హియర్ బికాస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ ఐ ఎవర్ హర్డ్. నేను విన్న వాని దాంట్లో కాదు, వాని దాంట్లో బెస్ట్ కాదు, నేను విన్న బెస్ట్ స్పీచెస్ లో దిస్ విల్ బి అమంగ్ టాప్ లో ఉంటుంది. ఎందుకంటే దట్స్ అంటే ఏమొచ్చిందో మనకి అని నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఇక నేను మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకటే, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది మ్యాచ్ గెలిచేసినాం, ఇక నా ఇన్నింగ్స్ కి పెద్ద వాల్యూ లేదు, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సర్టెన్ థింగ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ టెలింగ్ ఎనీథింగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ హియర్, ఎవరైతే షీల్డ్లు మెడల్లు ఇంకేం సాల్వలు తీసుకున్నారో తీసుకోబోతున్నారో వాళ్ళకు మాత్రమే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్.